वे प्यार से यहां तक प्रयास करके आकर आज भगवद रामनाथ स्वामी जी की समता मूर्ति का अनावरण किए हैं, उसके लिए हम बहुत बहुत आभारी हैं। श्री रामानंद स्वामी जी महाराज का एक स्टैम्प वो लोकार्पण करने के समय में श्रीमान मोदी जी 40 मिनट तक रामानुजाचार्य स्वामी जी महाराज की समता स्फूर्ति के बारे में अत्यंत महत्वपूर्ण विषय को वो बताए थे। और ऐसा महान विभूति के अलावा श्री रामानुजाचार्य स्वामी जी महाराज की इसी समता मूर्ति का अनावरण करने के लिए अधिकारी कौन बनते हैं, वे यहाँ पधारकर अभी इस कार्यक्रम करके अपना देश का महत्व को बढ़ाएं, इसके लिए हम उनके स्वागत समर्पण करते हुए इस सु अवसर पर यहाँ पर पधारे सो हमारे केंद्र मंत्री श्रीमान किशन रेड्डी जी को आह्वान करेंगे। इस सु अवसर पर दो शब्द आप इस स्वागत समर्पण के रूप में अर्पण करें। श्रीमान किशन रेड्डी जी, श्री 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 तिरंडि चिन्नस्य स्वामीजी पाद पद्मालकु नमस्कारिस्तु पूजा कार्यक्रम में रामानुज स्वामी ओक विग्रह आविष्करण को चिन्नटुवंटि गौरवनीयुलु भारत प्रधानमंत्री श्री माननीय नरेंद्र मोदी जी, राष्ट्र गवर्नर श्रीमती तंत्रसाई गारु, पेदलु राजेश्वर गारु, इत्तंत अद्भुतंगा ई कार्यक्रम निर्वहणलो पाल्गोंटुन्नटुवंटि गौरव पेदलु अतिथुलु स्वामुलु पूजारुलु मिगता कार्यकर्तलु अंदरिकी హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। సర్వమానవ సౌభ్రాతృత్వానికి భారతీయ సంస్కృతిలో అనాదిగా వస్తున్నటువంటి మరి ఈ యొక్క ప్రధాన లక్షణము, ఈ మధ్య మరి కొంతమంది అనేక రకాలుగా ఈ యొక్క సమాజాన్ని విభజించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మనం చూస్తున్నాం। సుమారు 1000 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి श्री श्री रामानुज स्वामी गारु आ रोजे मरिकु संदेश जी प्रजलंदरू भक्तुलंदरू वाळ्ळलो ए रकमैनटुवंटि तारतम्यं उंडडानिकि वीलु लेदु अने विषयान्नि दैवं मुंदु अंदरू समानुले मानव सेवे माधव सेव अनि आ रोजु रामानुज स्वामी गारु चेप्पारु। इप्पुडु कूडा अदि पूर्तिगा मनकु वर्तिस्तुंदि। ఈ 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి సందేశము మన సమాజానికి ఉపయోగపడతా ఉంది। మనకందరికీ తెలుసు ఈ రోజు ఆయన స్ఫూర్తితో రామానుజ స్వామి స్ఫూర్తితో మనమందరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం। ఈ రోజు శ్రీ 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 చిన్నజయ స్వామి గారు గత 7-8 సంవత్సరాలుగా ఒక యజ్ఞం లాగా ఒక తపస్సు లాగా అహోరాత్రులు శ్రమించి అనేక మంది భక్తులను ఏకం చేసి ఒక గొప్ప కళాఖండాన్ని ఒక పవిత్ర స్థానాన్ని ఈ రోజు ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఈ రోజు మన ప్రపంచానికి అందించారు, హిందూ సమాజానికి అందించారు। ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు ఈ యొక్క దివ్య క్షేత్రాన్ని చూసి, ఈ పవిత్ర స్థానాన్ని చూసి, ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని చూసి। మనకందరికీ తెలుసు ఒక చిన్న దేవాలయం నిర్మించాలంటే
ఎంత కష్టమవుతుందో కానీ స్వామిజీ గారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రామానుజ స్వామి గారి ఆశీస్సులతో పెద్దలు రామేశ్వరరావు గారి సహకారంతో మిగతా వాళ్ళ కంటి వెంబల సహకారంతో అద్భుతంగా ఎంతో శ్రమించి ఈ కళాఖండాన్ని ఈ దివ్య క్షేత్రాన్ని ఈ పవిత్ర స్థానాన్ని నిర్మించారు అటువంటి ఈ కేంద్రాన్ని ప్రారంభించడం కోసం ఇంతకుముందు స్వామిజీ చెప్పారు నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకెవరు అవుతారు అరువు అని వాస్తవమే నరేంద్ర మోడీ గారు చిన్నప్పటి నుంచి కూడా సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తారు నరేంద్ర మోడీ గారు తన జీవితంలో అనేక రకాల కష్ట సుఖాలను ఎదుర్కొన్నారు అనేక రకాల ఈ దేశంలో ఉన్నటువంటి సమాజంలో మార్పు రావాలని కోరుకున్నారు మీకు తెలుసు ఇటీవల అలహాబాద్లో మరి మనకందరికీ తెలుసు గొప్ప కుంభమేళా జరిగింది ఆ కుంభమేళాలో లక్షలాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు సాధువులు సంతులు అనేక మంది పాల్గొన్నారు ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమం చివరికి వెళ్ళి ముందు దేవుని పూజిస్తూ గంగమ్మను పూజిస్తూ తర్వాత వారు పూజించారు అక్కడ పారిశుద్ధ కార్మికులకు పాదపూజ చేశారు పాదపూజ చేశారు ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఉండాలి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఈరోజు రామానుజ స్వామి యొక్క అడుగుజాడల్లో వారి స్ఫూర్తితో వారి స్పిరిట్ తో వారు చూపించినటువంటి బాటలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు నరేంద్ర మోడీ గారు అంతేకాదు ఇటీవల కాశీలో మనం అందరం చూశాం ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మరి అక్కడ దివ్య కాశీ భవ్య కాశీ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అక్కడ కూడా చాలా తక్కువ సమయంలో ఆ దేవాలయం నిర్మాణం చేసినటువంటి కార్మికులందరినీ కలిసి వాళ్ళతో కలిసి భోజనం చేశారు నరేంద్ర మోడీ గారు అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది రామానుజ స్వామి గారు ఏదైతే చెప్పారో ఆ రోజు ఈరోజు మనమందరం కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది అదే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు గత 7 సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉన్నారు పేద ప్రజలందరికీ ఈరోజు టాయిలెట్ నిర్మాణం చేయాలి పేద ప్రజలందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వాలి పేద ప్రజలందరూ కూడా ఇటీవల కరోనా వచ్చినప్పుడు 2,60,000 కోట్ల రూపాయలతో పేద ప్రజలందరికీ అన్నం పెట్టారు కేంద్ర ప్రభుత్వం తరఫున అది ఈరోజు మనకు ఇవన్నీ నిర్వహిస్తా ఉన్నారంటే రామానుజ స్వామి చూపించినటువంటి బాట వారు ఇచ్చినటువంటి సందేశము మనం ఈరోజు అమలు చేస్తా ఉన్నాము దాని అదేవిధంగా ఈరోజు మరి చిన్నదేవ స్వామి గారు అనేకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విద్యా సంస్థలు ప్రార్థనా మందిరాలు దేవాలయాలు గ్రామీణ ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో షెడ్యూల్ క్యాస్ట్ బస్తీలలో బడుగు బలైన వర్గాల బస్తీలలోకి వెళ్ళి అందరినీ సమానత్వం కోసం అందరినీ ఐక్యం చేయడం కోసం కృషి చేసినటువంటి గొప్ప మహానుభావుడు నిజంగా మనకందరికీ ఈరోజు చిన్నదేవ స్వామి గారు మనకందరికీ ఇంత భవ్య మందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి వారి యొక్క మరి ఆలోచన విధానంతో ఈ క్షేత్రాన్ని మనకు అందించడము నిజంగా మనందరం సంతోషపడాల్సిన అవసరము నేను ప్రత్యేకంగా మనకు తెలుసు స్టాచ్యూ ఆఫ్ మరి యూనిటీ నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రారంభించారు ఈరోజు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మరి ఇక్కడ మన చిన్నజయ స్వామి గారు ప్రతిష్ఠించారు మన హైదరాబాద్ కు సర్దార్ పటేల్ ఎంత ముఖ్యమో మీకు తెలుసు మన స్వాతంత్ర్యం రావడం కోసం 300 ఎకరాల జెండా ఎగరడం కోసం సర్దార్ పటేల్ ఆ రోజు 1 సంవత్సరం ఆలస్యంగా మన స్వాతంత్రం తీసుకురావడంలో మనకు సర్దార్ పటేల్ సహకరించారు ఈరోజు ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి దేవుడి ముందు అందరూ సమానమే అనేటువంటి భావనతో ఈరోజు ఈ యొక్క రామానుజ స్వామి యొక్క విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో ఈరోజు చిన్నజయ స్వామి గారి యొక్క ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారు